తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది ముఖ్యంగా బీఆర్ఎస్ స్పీడ్ పెంచుతుంది హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నేటి నుంచి మళ్ళీ ప్రచార హోరెత్తించబోతున్నారు ఇప్పటికే మానిఫెస్టో ప్రకటన తర్వాత మొదటి విడత ప్రచారం కంప్లీట్ చేసిన కేసీఆర్ మూడు రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు దసరా నేపథ్యంలో 19 నుంచి 24 వరకు ప్రచారానికి గ్యాప్ ఇచ్చారు కేసీఆర్ అయితే మధ్యలో సొంత నియోజకవర్గం గజ్వేల్ నేతలతో భేటీ అయ్యారు ఇప్పుడు మరో విడత ప్రచారానికి గులాబీ బాస్ సిద్ధమయ్యారు ఇప్పటికే ఒక విడత ప్రచారం కంప్లీట్ చేసిన కేసీఆర్ ఈవాల్టి నుంచి రెండో విడత ప్రచారం మొదలు పెట్టబోతున్నారు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు నాన్ స్టాప్ గా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు ప్రతిరోజు మూడు బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు కేసీఆర్ ఇవాల ఒక్క రోజే మూడు సభల్లో పాల్గొననున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అచ్చంపేట వనపర్తి మునుగోడులో ప్రచారం చేయనున్నారు మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాలకు అచ్చంపేట 3 గంటలకు వనపర్తి సాయంత్రం 4:30కు మునుగోడు సభలో పాల్గొననున్నారు ఇక రేపు పాలేరు మేబూబాబాద్ వర్ధన్నపేట సభలో పాల్గొంటారు కేసీఆర్ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో గజ్వేల్ కామరెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారు నవంబర్ 9న ఒకే రోజు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు ఆనవైతి ప్రకారం 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనేయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజను నిర్వహిస్తారు అనంతరం గజ్వేల్లో మొదటి నామినేషన్ మధ్యాహ్నం 2 గంటలకు కామరెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు చేస్తారు 4 గంటలకు కామరెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు మొత్తంగా హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ దూసుకెళ్తున్నారు రెండో దశ ప్రచారంతో బీఆర్ఎస్ లో మరింత జోష్ నింపబోతున్నారు కేసీఆర్ ఇక మరిన్ని వివరాలు ప్రతినిధి సతీష్ అందిస్తారు ఫోనిలో సతీష్ ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు మండల కేంద్రంలో కూడా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పేరుతోటి కూడా ఇక్కడ సభ అయితే నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అయితే దాదాపు పూర్తయ్యాయి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా తపకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుష్కల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి చూడొచ్చు గత ఉప ఎన్నికల నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాం మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కూడా ఆశీర్వదించడం కోసం కూడా ప్రజలంతా పెద్ద ఎత్తున ఇక్కడ సభకు తరలివస్తారని చెప్పి కూడా ఆయన అయితే ఆశాభావం వ్యక్తం చేస్తారు ఈరోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో కూడా సీఎం కేసీఆర్ ఇక్కడికి మునుగోడు సరస్సులకి అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది దాదాపు అంటే మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటివరకు ఉన్నటువంటి ఏవైతే గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నా వాటన్నింటినీ పరిష్కారం చేసి అలాగే అభివృద్ధి ఏవైతే గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేశామని చెప్తుండడంతో పాటు ఇప్పటికీ ఏవైతే మిగిలిపోయి పెండింగ్ ఉన్నటువంటి ఏవైతే అభివృద్ధి పనులు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా ఎన్నికల తర్వాత పూర్తి చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెప్తున్నారు సో సీఎం కేసీఆర్ ఈ రోజు కూడా మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఉద్దేశించి ప్రసంగిస్తారు సో ఇంకేమైనా పూర్తి కానిది ఇంకేమైనా పెండింగ్ ప్రాజెక్టులు లేకపోతే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఇంకేమైనా పనులు ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఈ రోజు దానిపైన సీఎం కేసీఆర్ కూడా హామీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆయన చెప్తున్నారు సో సాయంత్రం 4:30 ప్రాంతంలో సీఎం సభ అయితే ప్రారంభం కాబోతుంది దీనికి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా ఇక్కడికి ప్రజల్ని కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకైతే ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు ఇక ఓవరాల్ గా కూడా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిలో గత ఉప ఎన్నికల టైంలో వచ్చినటువంటి హామీలు పూర్తి చేయడంతో పాటు కొత్తగా ఇంకా నియోజకవర్గానికి ఏదైతే సమస్యలున్నాయో వాటిని కూడా పరిష్కారం చూపించే దిశగా కూడా సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కుష్ణల ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు సాయంత్రం 4:30 ప్రాంతంలో కూడా సీఎం గవర్నమెంట్ నేపథ్యంలో భారీ భద్రత మధ్య కూడా సీఎం సభ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది మొత్తంగా మునుగోడు నియోజకవర్గంలో రెండో విడత ప్రచారంలో భాగంగా కూడా ఉమ్మడిలోని జిల్లాలో మొదటిగా మునుగోడు నియోజకవర్గంగా చూడొచ్చు ఇక 29 తారీఖు మూడు సభలు ఆ తర్వాత మరొక రోజు కూడా మూడు సభలు ఉండే విధంగా అయితే ప్రస్తుతం ప్లాన్ చేశారు మొత్తంగా ఈ విడత ప్రచారంలో దాదాపు 7 నియోజకవర్గాలు ఉమ్మడిలోని జిల్లా వ్యాప్తంగా అయితే కవర్ చేసే విధంగా అయితే సీఎం పర్యటన అయితే ఉండబోతుంది సో ఈ రోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో సీఎం కేసీఆర్ మునుగోడు సభస్థలకు రానున్నారు ఆ తర్వాత దాదాపు అర్ధ గంట పాటు కూడా సీఎం మునుగోడు ప్రజలు ఉద్దేశించి అయితే ప్రసంగించబోతున్నారని చెప్పుకోవచ్చు ప్రధానంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలు
ప్రజలను ఆకట్టుకునే విధంగా హామీలు కావచ్చు వరల్ కూడా కుర్పిస్తారని చెప్పి కూడా సందర్భంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చెప్తూ వస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.